రాత్రికాల ప్రార్థన మహాశక్తి సంపన్నుడా మహోన్నతుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవ మీకే స్థుతి స్తోత్రాలు అందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ రోజున ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి సమయం వరకు కూడా నాయన మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించినందుకు స్థుతులు చెల్లించుకుంటున్నాము అయా మా మా పనులలో మాకు తోడై ఉన్నారు జ్ఞానం ఇచ్చి శక్తినిచ్చి ఫలించే వారిగా మమ్మల్ని ఈరోజున ఆశీర్వదించారు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ రోజున మేము చేసిన ప్రయాణాలంతటిలో మీ కాపుదల రక్షణ దయచేసినందుకు రీతిన మా గృహాలకు గమ్యస్థానాలకు చేర్చినందుకు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు తండ్రి ముఖ్యముగా ఈ రాత్రి సమయంలో సజీవులముగా మమ్మల్ని నిలబెట్టారు నాయన స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము లూకస్ వార్త పదమూడవ అధ్యాయం వచనంలో మీరు సెలవిస్తున్నట్లుగా నీ బలహీనతలో నుండి విడుదల పొంది ఉన్నావు అంటున్నారు తండ్రి నాయనా ఎవరైతే మీ అందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే మేము స్వస్థపడ్డాము అని నమ్ముతున్నారో వారు ఖచ్చితంగా వారికి ఉన్న ఎటువంటి బలహీనత అయినప్పటికీ దానిలో నుంచి విడుదల పొందుకుంటారు తండ్రి ఎస్ లాడ్ ఆమెన్ అయ్యా ఈ రాత్రి సమయంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో అది ఏ విషయంలోనైనా కావచ్చు కానీ ప్రభువా ఆ బలహీనతల నుంచి యేసు నామంలో విడుదల కలగజేయమని ప్రార్థిస్తున్నాము అయ్యా మీరు పొంది ఉన్నారు అని ఆల్రెడీ చేసి ఉన్నారు అని తండ్రి వాక్యం ద్వారా సెలవిచ్చారు నమ్ముతుండంగా నమ్ముతున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా ఈ యొక్క వాగ్దానమును నెరవేర్చమని ఈ క్షణములోనూ ప్రతి బిడ్డకున్న బలహీనత నుంచి విడుదల పొందుకొని మీకు సాక్షులుగా వారిని నిలపమని ప్రార్థిస్తున్నాము నాయన ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలో ఆయా విశ్వాసముతో నమ్మకముతో ఏకీభవిస్తున్నాం ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము వారి జీవితాల్లో మీ కార్యాన్ని కనపరచండి నాయన అయా వారి జీవితాల్లో మీ కృపను చూపించండి ప్రభువా అనేక మంది ప్రభు అనారోగ్యంతో ఉన్నారు ప్రభువ మీ వైపు చూస్తున్నారు తండ్రి అయా వారి యొక్క ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి వ్యాధి నుంచి వారికి ఉన్న ప్రతి మానసిక ఆందోళన నుంచి వారికి ఉన్న అపవాది క్రియలన్నింటిలో నుంచి అయా ఏసు నాముల విడుదల కలగజేయండి ప్రతి బిడ్డకు తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యంను అనుగ్రహించండి ప్రభువ అదేవిధంగా ఎవరి కుటుంబాల్లో అయితే ఆ తండ్రి అశాంతి రాజ్యమెలుతుందో ఈ రాత్రి సమయంలో వారిని బట్టి నాయన వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అపవాది క్రియ నుంచి విడుదల కలగజేయండి శాంతి సమాధానాలు కలిగిన కుటుంబంగా సంతోషంతో ఉండే కుటుంబంగా ఆ కుటుంబాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువ ప్రభువ ఆర్థికపరమైన కష్టాలతో తండ్రి అపవాది లోకంలో తండ్రి మీ బిడ్డలైన వారిని ఇబ్బందులు పెడుతుండగా ఆ అప్పులు ఆ కష్టాలలో నుంచి విడుదల కలగజేయండి ఆయన ప్రతి బిడ్డను ఆర్థికంగా బలపరచండి తండ్రి తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అనే వాగ్దానమును ఈ రాత్రి సమయంలో వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు నైనా గర్భఫలం లేక ఎంతో మంది బిడ్డలు తండ్రి కృంగిపోతున్నారు అవమాన భారమును మోస్తున్నారు అయా మీ సహాయంను అనుగ్రహించండి కృప చూపించండి వారిని ముట్టండి వారి బలహీనతల్లోంచి విడుదల కలగజేసి సంతానము దయచేయమని ప్రార్థిస్తున్నాము ఎవరైతే అయా నైట్ డ్యూటీల్లో ఉన్నారో నైట్ షిఫ్ట్లలో ఉన్నారో రాత్రి సమయంలో ప్రయాణిస్తున్నారో వారందరికీ తండ్రి మీరు తోడై ఉండండి అయ్యా మీ రక్షణ వారికి కలగజేయమని ప్రార్థిస్తున్నాము ప్రభావ ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్న వారిని బట్టి అడుగుతున్నాము వారికి మీ చిత్తంలో వారు అనుకున్న ప్రతి జాబును దయచేయండి నాయన ప్రభువ వివాహాల విషయాల్లో మీ చిత్తాన్ని కనపరిచి బిడ్డలకు సాటి అయిన సహాయంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము సొంత గృహాలు లోన్స్ ఫిన్షన్స్లో తండ్రి మీ కృపను కనపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువ మారు మనసు లేని ఈ లోకంలో ఇష్టానుసారంగా తిరుగుతున్న వ్యభిచార క్రియలు దుర్వ్యసనాలు కలిగి ఉన్న ప్రతి బిడ్డకు కూడా ఏసునామలు విడుదల కలగజేయమని మారు మనసు కలగజేయమని ప్రార్థిస్తున్నాము ఈ యొక్క రాత్రి సమయంలో ఆయా దేశాల్లో విస్తరించి ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా మీ ప్రతి బిడ్డలందరికీ రక్షణ కాపుదలు దయచేయండి తండ్రి వారి కుటుంబాలను వారి పనులను ఆశీర్వదించండి నాయన ప్రభువా మా దేశమును మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డను మీ కాపుదల్లో భద్రపరచండి తండ్రి అయా ఈ రాత్రి సమయంలో మీ యొక్క అగ్ని కంచె వేసి మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచండి అయా మా గృహాల్లో మేము సేద తీరబోతుండంగా ప్రభావ మీ రక్షణ మాకు కలగజేయండి మేమందరము కూడా ఎటువంటి పీడకలలు సమస్య లేకుండా నిద్రలేమి సమస్య లేకుండా ప్రతి ఒక్కరము కూడా నెమ్మది కలిగి సుఖవంతంగా సేద తీరడానికి మీ సహాయమును మాకు అనుగ్రహించమని దొంగల బారి నుంచి అపవాది క్రియల బారి నుంచి శత్రువుల బారి నుంచి తండ్రి మీరే మమ్మల్ని రక్షించమని మమ్మల్ని మా కుటుంబాన్ని మాకున్న సమస్తాన్ని రాత్రిన మీ చేతిలో పెడుతుండగా చిత్తమైతే మరల ఉదయకాల సమయాన్నే మమ్మల్ని మీ సన్నిధిలో సజీవులుగా నిలుపుకోమని నజరైడైన సుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి అమెన్